నిజంగా చెప్పాలంటే మాట్లాడడానికి ఏమీ మిగల్లేదు నిజంగా ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆగ్రహాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నేత కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కళ్ళకు కట్టినట్టు మన ముందు ఉంచడం జరిగింది సాధారణంగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలం పాటు నిజంగా ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఆ పార్టీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనిపెట్టడానికి మనకి చాలా అవసరం ఆ తర్వాత ఉన్నటువంటి ఒక సంవత్సరం నిజంగా ఆ ప్రభుత్వ గమనం ఏ దిశగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంచనా వేయడానికి చాలా చాలా అవసరం ఆ తర్వాత జరిగేటువంటి కాలం మిగిలిన 3 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో నిజంగా ప్రజల యొక్క మనోభావాల్ని సంగీతతం చేసేటువంటి సమయం ఆ 3 సంవత్సరాలు అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తూ ఉంటాను 2019వ సంవత్సరంలో ప్రజల నమ్మకంతోటి విశ్వాసంతోటి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి జగన్ మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది మరి మొదటి సంవత్సర కాలంలోనే ఆ ప్రభుత్వం ఆ పార్టీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నది అనేటువంటి విషయం మనందరికీ కూడా అర్థమైంది ఒక విద్వంసకర ఆలోచన కోటి విద్వేషపూరితమైనటువంటి వాతావరణంలో పాలన కొనసాగించినటువంటి విషయం మనందరికీ కూడా అర్థమైపోయింది సాధారణంగా ప్రభుత్వాలు నిర్మాణాత్మకమైనటువంటి పనుల వైపు వారి దృష్టి కేంద్రీకరిస్తే అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ప్రజా వేదిక కూల్చివేత తోటి వారు ప్రారంభించినటువంటి విద్వంసకర పాలన అక్కడితో ఆగకుండా గుళ్ళ వైపు కూడా దృష్టిని సారిస్తూ గుళ్ళు మరి ఆ గుడిలో ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి దేవుళ్ళ విద్వంసం వరకు కూడా కొనసాగిందంటే ఇది ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఇందాక పెద్దలు జావడేకర్ గారు మాట్లాడుతూ చెప్పారు మరి మన అంతర్వేదిలో రథం కాల్చివేతతో ప్రారంభమైనటువంటి ఆ విద్వంసక చర్య రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహ శిరఛేదంతో కూడా ఆగకుండా ఇంకా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం మనం మన రాష్ట్రంలో చూస్తున్నాము మరి మనందరికీ అనుభవించాం కూడా అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేయవలసినటువంటి అవసరం లేదు అదేవిధంగా విద్వేషపూరితమైనటువంటి ఒక వాతావరణం ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి లేదు పిపిఏలు మరి విద్యుత్కి సంబంధించినటువంటి పిపిఏలు రద్దు దగ్గర నుండి అమరావతికి అన్యాయం చేసేటువంటి పరిస్థితి నుండి మరి వ్యాపారవేత్తలు కావచ్చు అదే విధంగా పెట్టుబడులు పెట్టినటువంటి వారు కావచ్చు వారు ఏ రకమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితిలో వారు ఇవాళ ఉన్నారో మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం చాలా ఉంది కనుకనే పెట్టుబడులతోటి ఇవాళ రాష్ట్రంలోకి ఒక్కరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి అది మాత్రం కాకుండా ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు మైనింగ్ కావచ్చు ఇసుక కావచ్చు మరి ఏది చూసినా కూడా మాఫియామయమైనటువంటి నేపథ్యంలో ఒక్కరు కూడా రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం లేదు ఢిల్లీలో ఈ మధ్య కాలంలోనే ఒక వ్యాపారవేత్తను కలిసినటువంటి సందర్భంలో మాటల సందర్భంలో వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఇప్పటి వరకు కూడా మేము ఆంధ్ర రాష్ట్రంలో బాగానే ఉన్నాము కానీ 2 సంవత్సరాల క్రితం నుండి మేము పడేటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ఎప్పుడు రాష్ట్రాన్ని వదిలి మా పెట్టుబడుల్ని ఉపసంహరించుకుని వెళ్ళిపోవాలా అని మేము చూస్తున్నాం అనేటువంటి పరిస్థితిలో వ్యాపారవేత్తలు ఉన్నారంటే నిజంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎంత అంధకారంలోకి నెట్టవేయబడుతుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మరి అదేవిధంగా ఆర్థిక సంక్షోభం ఇందాక పెద్దలు సత్యకుమార్ గారు మాట్లాడుతూ చెప్పారు ఏ విధంగా మన రాష్ట్రానికి చెందినటువంటి ఆర్థిక మంత్రి ఢిల్లీలో ఎక్కే గడప దిగే గడప అదేదన్నా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తూ మంత్రులను కలుస్తున్నారా అంటే లేదు కేవలం ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం లేదా అప్పులు ఎక్కడ పడతాయి అనేటువంటి విషయం మీద వారు చూపేటువంటి
మరి దృష్టి వారికి సారించేటువంటి దృష్టి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీద లేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి నేపథ్యం అయితే ఇవాళ పేర్ని నాని గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్తారండి ప్రజల మనసుల్లో అసలు ఆగ్రహమే లేదు మరి ఏ ఆగ్రహం గురించి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది అని చెప్పి వారు చెప్పేటువంటి పరిస్థితి మీరందరూ కూడా విన్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను ఆ నేపథ్యంలో ఒక్క విషయం మాత్రం నేను చెప్పి ముగిస్తాను మరి ఇందాక చెప్పారు 2019వ సంవత్సరానికి ఎన్నికలకు ముందు మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఇబ్బందుల్ని కనుగొని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులన్నిటిని కూడా నేను దూరం చేస్తాను అని చెప్పి ఆనాడు వాగ్దానం చేసి ఇవాళ మరి మడం తిప్పను మాట మార్చను అని చెప్పినటువంటి నాయకులు ఏ విధంగా మడం తిప్పారో మాట మార్చారో నాలుక మడత వేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అది మాత్రమే కాకుండా పేర్ని నానిగారు ఒక విషయం తెలుసుకోవాలి భారతీయ జనతా పార్టీ మీ నాయకుల్లాగా మరి ఎన్నికలైపోయిన తర్వాత ఇళ్లల్లో పొడుకుని ప్రజల్లోకి రాకుండా ఉండేటువంటి నాయకత్వం కాదు ఎల్లప్పుడూ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల యొక్క మనోభావాల్ని తెలుసుకుంటూ వారు పడేటువంటి ఇక్కట్ని అర్థం చేసుకుంటూ వాటిని ఏ విధంగా దూరం చేయాలి అనేటువంటి విషయం మీద దృష్టి సారించేటువంటి పార్టీ కనుకనే నరేంద్ర మోడీ గారు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరుగుదొడ్ల నిర్మాణం దగ్గర నుండి పేదలకు ఇచ్చేటువంటి వారి జీవితాలకు ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ భరోసా దగ్గర నుండి మరి వారి వారి యొక్క హెల్త్ కి హెల్త్ మీద దృష్టి సారిస్తూ వారి యొక్క హెల్త్ మీద దృష్టి సారిస్తూ ముందుకు తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల దగ్గర నుండి ఇవన్నీ కూడా ప్రజలు పడేటువంటి ఇబ్బందుల్ని వారు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్ని పరిశీలించి వారు గుర్తించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ కానీ వారి నాయకుల్లాగా ఎన్నికలు అయిన తర్వాత ఇళ్లల్లో పొడుకునేటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఇది కాదు మన పెద్దలు చెప్పారు ప్రజాహితే హితం రాజ్యః ప్రజానాం చ సుఖే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్యః ప్రజానాం చ సుఖే హితం అని చెప్పి మన పెద్దలు చెప్పారు దాని అర్థం ఏంటంటే ప్రజలకు ఏది అవసరమో నిజమైన పాలకుడు అటువంటి పాలన ప్రజలకు అందివ్వాలి గాని తనకి మంచి అని తోచేది తనకి హితాన్ని వణగూర్చేటువంటి పాలన ఎప్పుడు పాలకుడు చెయ్యకూడదు అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి నేపథ్యంలో అటువంటి పాలన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశానికి అందిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఏం కావాలి అనేటువంటి విషయం కన్నా కూడా నాకు ఏది ముఖ్యం నేను ఏ విధంగా సంపాదించుకుంటాను నా చుట్టూ ఉన్నటువంటి వారు నా వారు ఏ విధంగా బాగుపడతారు అనేటువంటి విషయం మీద ఉన్నటువంటి ఆ ధ్యాస నిజంగా పరిపాలన లేనటువంటి నేపథ్యం మనం ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం కనుక ప్రజల హృదయాల్లో ఆగ్రహం లేదు అని చెప్పి పేర్ని నాని గారు ఏ విధంగా భావిస్తున్నారో మరి మాకైతే అర్థం కావటం లేదు వారు ఇంకొక మాట చెప్పారు పెట్రోల్ డీజిల్ ధర పెరిగినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించలేదు అని చెప్పి వారు మాట్లాడటం జరిగింది నాని గారికి మేము గుర్తు చేయదలిచాము మరి పెట్రోల్ మీద 10 రూపాయలు కావచ్చు డీజిల్ మీద 5 రూపాయలు కావచ్చు తగ్గించినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదే మరి మీరు ఎందుకు తగ్గించలేకపోయారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగినప్పుడల్లా కూడా ఇక్కడ రాష్ట్రంలో సైతం మీరు పెంచుకుంటూ వెళ్ళారు అది మాత్రమే కాకుండా రోడ్ల నిర్మాణానికి అని చెప్పి పెట్రోల్ డీజిల్ మీద మీరు 1 రూపాయి సెస్సు ప్రతి లీటర్కి కూడా మీరు కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇవాళ చూసినట్లయితే నిన్న మొన్న ఒక మీడియాలో నేను చూసినటువంటి మాట దగ్గర దగ్గర 285 కిలోమీటర్ల రోడ్డుని పరిశీలించినట్లయితే ఆ 285 కిలోమీటర్ల రోడ్లో 7010 గుంతలు ఉన్నాయని చెప్పి ఆ మీడియా చెప్పినటువంటి మాట అంటే ఇవి రహదారులు కాదు దారుణాలుగా మారినటువంటి నేపథ్యంలో మీరు నిజంగా ఈ రాష్ట్రానికి ఏమి న్యాయం చేశారు అని చెప్పి ప్రజలు ఇవాళ మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి పేర్ని నానిగారికి తెలియజేసుకుంటూ నిజంగా రాబోయేటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారు అనేటువంటి విశ్వాసం మాకుంది
ఎందుకంటే మోడీ గారు దేశానికి అందించినటువంటి పాలన ఒక స్ఫూర్తిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ నాయకులు సైతం ఇందాక వక్తలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు మేము ఎప్పుడూ కూడా 10 రూపాయల్ని కూడా ఆశించకుండా మేము సేవకు అంకితమయ్యేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని నిజంగా కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ICU లో ఉన్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇళ్ళ గడప దాటి ప్రజల్లోకి వచ్చి కరోనా సోకినటువంటి వారందరికీ కూడా సేవ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే తగ్గుతుంది కనుక అటువంటి సేవా భావం సేవా నిరతి కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్.